नमस्ते अंडी स्टिच सिक्स चूद्दाम आरी लो स्टिच सिक्स मनो इप्पटिवरकु फाइव स्टिचेस चेप्पुकुन्नाम फर्स्ट स्मॉल चैन नेक्स्ट डबल चैन नेक्स्ट डबल डबल चैन नेक्स्ट बिग जिगजैग नेक्स्ट स्मॉल जिगजैग इदी आरोदी आरो स्टिच एंटंटे फिश बोन फिश बोन स्टिच अनेदी एला स्टिच चेयालो चूसुकुंदाम दीनिकि రెండు పొరలుగా ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు దారం సింగిల్ పెట్ తీసుకుంటే సరిపోద్ది ఓకే సింగిల్ లేయర్ థ్రెడ్ తీసుకొని కింద నుంచి లేపండి ఇలా లేపిన దాన్ని ఇంత దూరంలో ఓకే ఇంత దూరంలో పైన నీడిల్ ని దించి అందులోంచి దారాన్ని కిందకి లాగి ఇలా లాగేయాలి అర్థమైందండి మళ్ళీ చూపిస్తాను చూడండి మనం దారం తీస్తాం కదా నార్మల్ స్టిచ్ కూడా తీసి దీన్ని ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అనుకోండి హాఫ్ ఇంచ్ పైన పైకి వేసి మనం మామూలుగా అయితే ఇలా తీసిన దాన్ని ముందుకు వేస్తాం ఇంకో చైన్ కావాలంటే అలా వేయకూడదు ఈ కింద నుంచి లాగిన దాన్ని ఇలా లాగాలి లాగినప్పటికి మీరు ఫస్ట్ లాగింది లోపలికి వెళ్ళిపోయింది చూసారా వెళ్ళిపోయిన తర్వాత ఇది మొత్తం కూడా ఈ ఫిష్ బోన్ అంతా కూడా మీరు ఇలాగే లాగాల్సి ఉంటుంది చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి లాగి పోతుంది ఓకేనా వెళ్ళిపోయిన తర్వాత ఈ కింద చాలా చిన్నది అన్నమాట పెద్దది కాదు ఈ కింద ఒక స్మాల్ చైన్ వేయాలి ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక బిగ్ చైన్ వేస్తామో కింద ఒక స్మాల్ చైన్ వేయాలని మీకు చెప్పాను కదా నేను స్మాల్ చైన్ వేయాలి నెక్స్ట్ ఈ సైడ్ కి ఇప్పుడు ఇది ఒక ఆకులాగా మనం దీన్ని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి దీన్ని గీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు పైకి ఒక చైన్ తీయడం దాని కిందకి లాగేయడం మళ్ళీ ఇక్కడ చిన్న చైన్ వేసుకోవాలి ఇటు వైపు ఇప్పుడు ఇంత పైకి పెట్టి కింద నుంచి దారం లాగడం ఆ లాగిన దారాన్ని పై నుంచి ఏదైతే దారం పట్టుకెళ్ళామో అది కిందకి వెళ్ళిపోయేలాగా లాగేయాలి మళ్ళీ ఇక్కడ ఒక స్మాల్ చైన్ ఇటు వైపు డిజైన్ని బట్టి మీరు ఇది ఎంత పొడుగు వేసుకోవాలనుకుంటే అంత పొడుగు కూడా ఇలాగ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఈ లీవ్స్ బిగ్ చైన్ వేయాలి చైన్ ముందుకు వేయకుండా వెనక్కి లాగేయాలి కింద మళ్ళీ ఒక స్మాల్ చైన్ వేసి పక్కకి కంటిన్యూ చేసుకోవాలి లాగేయండి ఓకేనా మొత్తం అంతే అటువైపు ఇటువైపు సమానంగా వేసుకుంటూ వెళ్ళాలి ఎంత పొడుగు కావాలి ఎంత మీకు డిజైన్ బట్టి మీరు ఎంత లీఫ్ కావాలన్నా అదే ఐ మీన్ ఎంత ఫిష్ బోన్ కావాలన్నా అలాగా స్టిచ్ చేసుకోవచ్చు దీన్నే మనం ఆరిలో ఫిష్ బోన్ స్టిచ్ అని అంటాం అంతే ఏమీ లేదు తీయడం ఇటు వేయడం కింద నుంచి తీసిన దాన్ని ఇలా లాగేయడం పైది లోపలికి వెళ్ళిపోవాలి ఇంకా లాస్ట్లో మీరు నాట్ అనేది దేనికైనా కామన్ దీనికి మనం డబుల్ థ్రెడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు సింగిల్ థ్రెడ్తోనే అయిపోతుంది డిజైన్ ఓకేనండి
చూసారు కదండి ఈ రకంగా మీరు ఫిష్ బోన్ అనేది స్టిచ్ చేసుకోండి ఇది మనకి స్టిచ్ నెంబర్ 6